నల్లమల్ల అడవిలోని జ్యోతి బీటలో వనముసెల ప్రదేశం వద్ద కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దొంగలను తీసుకువెళుతుండగా తనిఖీల్లో భాగంగా ఆల్విన్తో పాటు 23 ఎర్రచందనం దొంగలు 6 మంది వ్యక్తులను పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజర్ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా కడప జిల్లా పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సిఎన్ తిరుమలేశరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు డిఎఫ్ఓ గురుప్రభాకర్ గోప్యంగా అందించిన సమాచారంతో తనతో పాటు తంబళ్లపల్లె ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పిపి సుబ్బారాయుడు, మల్లెపల్లె ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్ రవిచంద్ర, జ్యోతి బీట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎం కృష్ణయ్య, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు డాగ్ స్క్వాడ్ ఎస్ హుస్సేన్ బాషా తదితరుల సహాయంతో కలిసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ గాలింపు చర్యలో భాగంగా వనముసెల పరిసర ప్రాంతాలలో 6 మంది వ్యక్తులు ఎర్రచందనం దొంగలను ఆల్విన్ వాహనంలోకి మోస్తూ ఉండగా అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఈ ముద్దాయిలో మైదకూరు ప్రాంతానికి చెందిన నల్లు రమణయ్య, వరికుంట్ల ప్రాంతానికి చెందిన తలారి చిన్నయ్య, జి చిన్న ఓబయ్య, వి చిన్న ఓబయ్య, ముదిరెడ్డిపల్లె తాండ ప్రాంతానికి చెందిన బి గిరినాయక్, దువ్వూరు ప్రాంతానికి చెందిన జే ఓబులేసులను అదుపులోకి తీసుకుని ఆల్విన్ వాహనంతో పాటు 23 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నామని, మిగతా కొంతమంది వ్యక్తులు పారిపోయినట్టు ఆయన అన్నారు. ఎర్రచందనం నరికిన వారిపై ఉపేక్షించేది లేదని, వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని ఆయన మీడియాకు వెల్లడించారు. పొద్దుటూరు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ గురుప్రభాకర్ వారికి రాబడిన అతి రహస్య సమాచారం మేరకు పోర్మామల రేంజ్ ఆఫీసర్ వారి సిబ్బందితో కలిసి డాగ్ స్క్వాడ్ సింబా అనే డాగ్తో వెంట తీసుకొని జ్యోతిబీట్నందు వనంశెల ప్రదేశముకు తనిఖీ చేస్తా ఉన్న టైంలో సుమారు 6 గంటల ప్రాంతంలో నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కొంతమంది ముద్దాయిలు ఎర్రచందనము మోసుకొస్తుండగా మాటు వేసి వాళ్ళని పట్టుకొని విచారిస్తే వాళ్ళ నేరం అంగీకరించినందున, కొంతమంది పారిపోయినందున దొరికిన ముద్దాయిలు 6 మంది, పారిపోయిన ముద్దాయిలు 5 మంది, వాహనము కడప రిజిస్ట్రేషన్ అని వాహనం స్టిక్కర్ అతికించుకుని రావడం జరిగింది. తీరా విచారిస్తే అది యూపీ రిజిస్ట్రేషన్ గల బండి, ఫేక్ నెంబర్ వచ్చి దానికి AP04 TU 83 77. అందులో సుమారు పాటుగా 23 ఎర్రచందనం దుంగలను వేసున్నందువలన వాటి విలువ మొత్తం 711 కిలోలు వచ్చిందన్నందున దాని విలువ వచ్చి 286,917 రూపాయలుగా ప్రభుత్వం అంచనా వేయబడింది. వాహనం విలువ సుమారు పాటుగా 7 లాక్స్ ఉంటుందని ఇందుమలుగా తెలుపుతా ఉన్నాము. మరి ఇంకోటి ఏమో సమాచారం అంటే, పారిపోయిన ముద్దాయిలను తదుపరి విచారణ నిమిత్తం విచారించి వాళ్ళపైన తదుపరి విచారణలో భాగంగా పీడీ యాక్ట్ కేసు నమోదు చేయడానికి కూడా వెనక అడుగు వేయమని ఇందుమలుగా తెలుపుతున్నాం. ఈ ముద్దాయిలది ఏ ఊరు సార్, ఎక్కడ సార్? ఒకరు మైదుకూరు, ఒకరు వరికుంట్ల, ఎక్కువ మంది వరికుంట్ల గ్రామస్తులు ఉన్నారు, మైదుకూరు కొంతమంది ఉన్నారు. ఇద్దరు వీళ్ళు ముందు నుంచి ఏమన్నా దీనిలో అనుభవం ఉన్నా సార్? లేదా, కొత్తగా వచ్చినట్టుగా ఉంది. వీళ్ళు ఎవరు, తమిళనాడు రమేష్ అనే వ్యక్తి ఏదో అడ్వాన్సులు ఇచ్చి వాళ్ళకి కూలి పనిచ్చి బ్రాందీ మందు అంతా తీసి ఇచ్చినట్టుగా ఉంది. కిలోకి 230 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళని పురుగొల్పి వాళ్ళ ప్రదేశం పంపించినట్టు జరిగింది. సార్ వీళ్ళు కూలీలేనా లేకుంటే కూడా సార్? వీళ్ళు కూలీలే. ప్రధానమంత్రి రమేష్ పారిపోయిన ముద్దాలు 5 మంది ఉన్నారు కదా, వాళ్ళని పట్టు తదుపరి విచారణ వాళ్ళని పట్టుకొని వాళ్ళపై పీడీ యాక్ట్ కూడా చేయడానికి కూడా వెనుకడిగాను. చుట్టుపక్కల గ్రామస్తులు అటవీ నరం ఏదైనా జరిగినప్పుడు మా కార్యాలయం తెలిపిన వెంటనే వాళ్ళకు తగు పరిచోచకం కూడా ఇస్తామని ముందుగా చెప్తున్నాను.